సహజంగా భార్యాభర్తల మధ్య వివాదం వచ్చినప్పుడు ఎప్పుడైతే విదేశీ సంస్కృతి ఈ భారతదేశంలోకి ఎంటర్ అయిందో అక్కడి నుంచి కూడా ఆ విదేశీ సంస్కృతి ప్రభావం ఈ భారతదేశంలో పట్టం అంతేకాకుండా భార్యాభర్తల మీద మధ్య విభేదాలు రావటం విడిపోవటం భర్త ఉద్యోగం అయితే భార్య ఇంటిలో పనులు చేస్తూ ఉండటం తద్వారా వాళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చినప్పుడు విడిపోయినప్పుడు ఆ భార్యకి తాను పోషణాగారం తాను ఏ విధంగా బతకాలో అర్థం కానటువంటి దీన పరిస్థితిలో ఉండటం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా ఉంటారు పిల్లలతో సహా భార్య తప్పనిసరి పరిస్థితుల్లో భర్త వేధింపులు భరాయించలేకో లేక భర్త బయటికి గెంటి వేస్తేనో లేదంటే అత్తమామలు గెంటి వేస్తేనో వాళ్ళు పాపం ఈ దిక్కుతోచని పరిస్థితుల్లో తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళటం అక్కడ జీవించడం జరుగుతూ ఉంది అయితే అటువంటి వారికి కూడా విడాకులు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు కూడా న్యాయస్థానం ద్వారా భరణం ఇమ్మని అంటే మనోవర్తి ఇమ్మని భర్త భార్యని పిల్లల్ని పోషించేవంటి విధి భర్తకుంది కాబట్టి భర్త బాధ్యత కాబట్టి వాళ్ళని పోషణాగారం నిమిత్తం కొంత సొమ్ము ఇమ్మని చెప్పేసి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చు ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఎంత ఇస్తారు అనేది అదంతా కూడా భర్త యొక్క నెల ఆదాయమా సంవత్సరం ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఆయన నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తారనుకోండి ఆయన స్తోమతుకు తగ్గట్టుగా భార్య పిల్లలు జీవించే విధంగా న్యాయస్థానం నిరూపణ కనుక అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా జీవించడానికి కావాల్సినటువంటి భరణం న్యాయస్థానం ఇస్తుంది జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లో 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లల మీద వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా భరణం తీసుకో చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా కుటుంబం చిన్నాభిన్నం అయిపోద్ది మరలా కలవడానికి అవకాశం ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కొంతమంది మహిళలు విడాకుల పిటిషన్ కోర్టులో దాఖలు చేసి విడాకులు తీసుకోవడం జరుగుతోంది చాలామందికి భయం ఏంటంటే విడాకులు తీసుకుంటే తనకు భరణం రాదేమో అని భయం ఆందోళనలో ఉంటారు అనేకమైన తీర్పులు ఉన్నాయి విడాకులు తీసుకున్న భార్య కూడా మరలా పునర్వివాహం చేసుకోనంత వరకు భర్త భార్య పోషణాగారం భరణం ఇవ్వవలసిందే కాబట్టి వివాహం చేసుకున్న వివాహం అయినటువంటి వాళ్ళు విడిపోయినా భరణం ఇవ్వాలి విడాకులు తీసుకున్న భరణం ఇవ్వాలి విడాకులు తీసుకున్న వాళ్ళకి మట్టికి ఒక కండిషన్ ఆ కండిషన్ ఏంటంటే వాళ్ళు మళ్ళా వివాహం చేసుకుంటే మొదటి భర్త నుంచి విడిపోయిన మొదటి భర్త నుంచి భరణం పొందేటువంటి హక్కు వాళ్ళకు ఉండదు అయితే దీంట్లో ఎంత భరణం ఇవ్వాలి విడిపోయిన తర్వాత అనేది అది ఆ భర్త యొక్క వచ్చే ఆదాయాన్ని బట్టి ఆయన స్థితిగతులను బట్టి ఆయనకున్న ఆస్తులను బట్టి వీటన్నిటిని బట్టి కూడా పిల్లలు భార్య ఇద్దరు కూడా భర్త ఏ విధంగా అయితే ఎంత గౌరవప్రదం అయితే నివసిస్తూ ఉన్నాడో దాని ప్రకారం భరణం ఇవ్వవలసిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ దీని ప్రకారం కూడా ఈ రోజున భర్త వేధింపులు చేసిన వేధింపులకు కూడా నష్టపరిహారం అడగవచ్చు అలానే కట్నం రూపేణ ఇచ్చినవి కూడా తిరిగి ఇమ్మని అడగవచ్చు అలానే పిల్లవాడు కనుక భర్త కస్టడీలో ఉంటే పిల్లవాడిని తన కస్టడీకి ఇమ్మని అడగవచ్చు అలానే భర్త పేరు మీద ఉండి ఆస్తులు ఏమైనా ఉంటే ఆస్తులు అమ్మకాలు చేస్తూ ఉంటే ఆస్తులు అమ్మవద్దని చెప్పేసి అని ఆదేశాలు ఇవ్వని న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆదేశాలు తీసుకోవచ్చు అలానే తన భార్య ఎక్కడన్నా వర్క్ ప్లేస్లో నివసిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తూ ఉంటే భర్తని అక్కడికి రావద్దని చెప్పేసి అని ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు అంటే డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్లో ఇన్ని రెమెడీలు ఉన్నాయి అయితే ఇది భార్యాభర్తలు విడిపోతారేమో పిటిషన్ వేసి చాలామంది ఏమనుకుంటారంటే మనోవర్తి కేసు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద కానీ కేసులు వేస్తే ఇంకా విడిపోయినట్లే
కానీ చెప్పేసి అన్ని కేసులు వేయకుండా పాపం చాలామంది అమాయకంగా అలా జీవిస్తూ ఉంటారు. కానీ మనోవర్తి కేసు వేసినంత మాత్రాన విడాకులు వచ్చినట్టు కాదు. అలానే డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ప్రకారం వేసినంత మాత్రాన అది విడాకులు పొంద విడిపోయినట్లు కాదు. కాబట్టి అవి చట్ట ప్రకారంగా మహిళలకు రావాల్సినటువంటి భరణం కానీ నష్టపరిహారం కానీ ఆమె హక్కులు పరిరక్షించడానికి మాత్రమే ఈ రెండు పిటిషన్లు సహకరిస్తాయనే విషయాన్ని మహిళలు గుర్తెరిగి తమ ఎవరైతే విడిపోయారో వాళ్ళు భర్త నుంచి భరణం పొందడానికి చట్ట ప్రకారంగా అధికారం ఉంది. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ రెండు పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులను తొలగడానికి భరణం రూపేణా భర్త సాయాన్ని బట్టి మనోవర్తి కేటాయించడం జరుగుతుంది.